Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Endalu mandipothunnayi Surya Prataapaniki iru rashtralu kuda Andhra Telangana rashtralu bhagabhaga mandipothunna paristhiti kanipistundi. Pagati ushnogratallo gananiyanga marpulu chotu chesukuntunnayi. Ante enta pagati ushnogratala teda ante sumaruga విశాఖ లాంటి ప్రాంతాల్లో అయితే సుమారుగా 8 నుంచి 9 డిగ్రీల ఉష్ణోగ్రతల తేడా కనిపిస్తుంది. అంటే ఇది చాలా ప్రభావవంతమైన పరిస్థితులుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ఏడాది ఖచ్చితంగా వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా ఉంటాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మనకు కనిపిస్తున్న పరిస్థితులు బట్టి చూసుకుంటే మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాతావరణం మన పరిస్థితి చూసుకుంటే గత 2 రోజులుగా అత్యధిక ఉష్ణోగ్రత 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది నెల్లూరు జిల్లా కొండాపురంలో నమోదైనట్టుగా భారత వాతావరణ విభాగం ప్రకటించింది. అలాగే ఒంగోలులోని జరుగుమిల్లి ప్రాంతంలో కూడా 46 డిగ్రీలకు పైగా ఈ ఉష్ణోగ్రతల కారణంగా పగటి వేళల్లో అసలు బయట తిరగాలంటేనే జనం విలవెల్లాడుతున్న పరిస్థితి. ఒకవేళ గనక బలీయంగా బలంగా ఏమాత్రం జాగ్రత్తలు లేకుండా తిరిగితే వడదెబ్బకు గురై మరణం కూడా సంభవించవచ్చు. ఈ విషయాన్ని స్పష్టంగా భారత వాతావరణ విభాగం చెబుతుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా వృద్ధులు, బాలింతలు, అలాగే చిన్నపిల్లలు వీరంతా కూడా అత్యధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం సుమారుగా 4-5 గంటల వరకు కూడా బయటకు రాకుండా ఉంటేనే, ఇంటి పట్టున ఉంటేనే మంచిదన్నది అభిప్రాయం వ్యక్తమవుతోంది. వాతావరణ విభాగం కూడా అదే చెప్తోంది. మనం గడచిన 2 రోజులుగా చూసుకుంటే 182 మండలాల్లో మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి 182 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే వడగాల్పులు కూడా తీవ్ర స్థాయిలో వీచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి మారిన వాతావరణ పరిస్థితి, ఇదొక రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఇప్పటి నుంచి వచ్చే మరో 10 రోజుల పాటు కూడా అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ విభాగం చెబుతోంది. ముఖ్యంగా కర్తలు ప్రారంభమైన వెంటనే ఉష్ణోగ్రతల స్థాయి పెరుగుతుంది. అది అందరికీ తెలిసిన విషయం. రోహిణి కర్తు నుంచి మళ్ళీ దాన్ని ఏదైతే అగ్నికర్తలు అంటారు, అగ్నికర్తల వరకు కూడా ఉష్ణోగ్రత స్థాయి పెరుగుతుంది. కానీ గడచిన ఏడాది కంటే ఈ ఏడాది గణనీయంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. విశాఖపట్నాన్ని మనం చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రత 36 నుంచి 38 డిగ్రీలు ఉంటుంది. అలాంటిది నిన్న ఒక్కరోజే 44 డిగ్రీలు నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం. దాంతో విశాఖ జనం విలవెల్లాడిపోయారు. సాధారణంగానే విశాఖపట్నం అంటేనే సాయంత్రం 4 అయిన తర్వాత సముద్రము మీదుగా వచ్చే గాలులతో చల్లగా మొత్తం వాతావరణం మారిపోతుంది. కానీ అలాంటి పరిస్థితి ఏం లేదు. ఇప్పటికి కూడా విశాఖ బీచ్లో జనం కూడా ఏం లేరు. అసలు ఇటు రాని పరిస్థితి ఏర్పడుతోంది. వచ్చేవాళ్ళు కూడా ధైర్యం చేసి కొంతమంది వస్తున్నారు తప్ప చాలామంది ఇటువైపు రావడం మానేశారు. ఎందుకంటే అంత ధాటిగా వర్షం ఉన్న పరిస్థితి మన కళ్ళకు కానీ అలాగే మన హృదయానికి అంటే ఊపిరితిత్తులకు కానీ గుండెకి కానీ చాలా ప్రమాదకరమైన వాతావరణం ఉన్నట్లుగా వైద్య నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా సాధారణంగానే ఉష్ణోగ్రతలు పెరుగుతాయని మనకు తెలుసు. కానీ తుపాను ఏర్పడిన నేపథ్యంలో సముద్రంలో ఉండే తేమన మొత్తం కూడా తుపాను లాక్కున్న కారణంగా ఒక్కసారిగా ఈ వేడిగాలు అనేది పెరుగుతూ వస్తున్నాయి. ఈ వడగాల్పుల కారణంగానే జనం ఇబ్బంది పడుతున్నట్లుగా మనకు అర్థమైపోతుంది. ఇది మరొక 10 రోజుల పాటు ఉంటుందని చెప్తున్నారు. ఏమైనప్పటికీ కూడా కొన్ని చోట్ల భారీ ఉష్ణోగ్రతల కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. అది క్యుములోనింబస్ మేఘాల ద్వారా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఒకవేళ కొన్ని చోట్ల వర్షాలు కురిసినా అది ప్రమాదకరమైన వర్షంగానే పరిగణించాలి. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా చాలా చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడతాయి, ఈదురుగాలు బలీయంగా వీస్తాయి. దీనివల్ల చాలా పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఏదైతే కొంత చల్లదనం కలిగించవచ్చు, కానీ ఇది ఒక తాత్కాలికంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది వాతావరణ ప్రస్తుత పరిస్థితులు. కాబట్టి రానున్న 10-15 రోజుల పాటు కూడా ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఖచ్చితంగా మనం దాదాపుగా కళ్ళజోడు ధరించుకుంటే మంచిది. ఎందుకంటే మన కళ్ళ రెటీనా కూడా దెబ్బతినే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి విశాఖ లాంటి ప్రాంతాల్లో అయితే విపరీతమైన ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఎక్కడ ఉండాలా, ఎక్కడ దళతలుచుకోవాలంటూ పక్షులు కానీ జంతువులు కానీ ఇబ్బంది పడిపోతున్న పరిస్థితి. ఒక భయానకమైన వాతావరణం అయితే ఉంది. ఇది ఒక 10 రోజులు మాత్రం ఇది మనం తప్పక అనుభవించాల్సిందే. ఏదైతే గ్లోబల్ వార్మింగ్, వాతావరణ పరిస్థితుల్లో వస్తున్న మార్పులు కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు మారిపోవడానికి, ఉష్ణోగ్రతలు పెరగడానికి కూడా కారణమన్నది నిపుణులు చెబుతున్న పరిస్థితి. కాబట్టి ఈ రోజును చూసుకుంటే గడచిన 2 రోజుల్లో 182 మండలాల్లో వడగాల్పులు ఉంటే అవి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా మన్యం లాంటి ప్రాంతాల్లో కూడా, మన్యం అంటేనే అడవి లాంటి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు
నలభై నుంచి 42 degrees నమోదయ్యాయి అంటే ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. అల్లూరు సీతారామరాజు జిల్లా కానీ, పార్వతీపురం మన్యం జిల్లా కానీ, శ్రీకాకుళం కానీ, అలాగే ఇలాంటి చాలా చల్లదనంగా ఉండే ప్రదేశాలు కూడా వేడెక్కిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మారుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం రానున్న 10 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇది ఇప్పటికున్న తాజా వెదర్ అప్డేట్. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.